అమరావతిలో ఎట్టకేలకు సుప్రీం కోర్టు తీర్పుతో పేదలకు ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారం కావడం సంతోషకరమని సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం చెప్పారు. నవగడ విజయ ప్రెస్ క్లబ్ నిర్వహించిన గత 977 రోజులుగా అమరావతిలో వికేంద్రీకరణ 55,000 పట్టాల సాధన ఇంగ్లీష్ మీడియం కోసం అంశాలపై 27,000 గంటల దీక్షలు చేశామన్నారు. పెత్తందారులు భూస్వాములు దళితుల ద్వారా రెండు ఉద్యమాలు జరుగుతున్నాయని చెప్పారు. పేద హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నామన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 6 జోన్లు చేసి సిఆర్డీఏ చట్టం అని గుర్తు చేశారు. అక్కడ 5% వంతున పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ స్థలాలకు స్థలాలు ఇవ్వాల్సి ఉందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక పేదలకు ఇళ్ళు కోసం ముందుకు వచ్చారు, కానీ చంద్రబాబు కోర్టు స్టే తేవడం దురదృష్టకరమన్నారు. ఒక పేదల పక్షాన అద్భుతమైనటువంటి ఒక ఉద్యమాన్ని మరి అమరావతి నడిపొడ్డులో మేము వికేంద్రీకరణ 54,000 పట్టాలు అదే విధంగా ఇంగ్లీష్ మాధ్యమం కోసం చేస్తున్నటువంటి ఉద్యమం 27,000 గంటలు దాటి విజయపదంలో ముందుకు దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అమరావతి నడిబొడ్డులో రెండు ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఆర్థిక ఉగ్రవాదులు పెత్తందారులు అదే విధంగా అనేక వాళ్ళ యొక్క పొలాలు రేట్లు పెంచుకోవడం కోసం చేసేటువంటి ఉద్యమం. మేము పేదవాడి ఆకలి తప్పుల కోసం రక్త మాంసాలను పణంగా పెట్టి చెమట వచ్చి పేదవాడు హక్కులే ధ్యేయంగా చేస్తున్నటువంటి ఉద్యమం బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉద్యమం. ఇది ఎందుకు చేస్తున్నామంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారాయణ గారు అక్కడ ఒక 6 జోన్లుగా ఏర్పాటు చేసి సిఆర్డీఏలో ఒక సిఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చి ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. దాంట్లో అక్కడ ప్రజా రాజధాని అవ్వాలనంటే అమరావతి ప్రాంతంలో ఒక 5% స్థానికేతరులకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి జానుడు జాగా లేని వాళ్ళకి అక్కడ జాగా ఇచ్చి ఇళ్ళు కట్టేటువంటి కార్యక్రమం చేయాలని ఉంది. ఇది 9/77/54/1లో చట్టం పొందుపరిచింది. కానీ దాన్ని 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా వాళ్ళకి R5 జోన్లో ఇళ్ళు కట్టించడం కోసం శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కట్టించడం కోసం ఎక్కడ ప్రయత్నం చేయాల. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్కి వచ్చిన తర్వాత ప్రజా రాజధాని అంటూ ఉన్నారు ఈ ప్రాంతంలో, తప్పకుండా మనం పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలా, రైతులకి 33,000 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళకి రిటర్నబుల్ భూములు ఇచ్చాము, సిఆర్డీఏకి ఏదైతే అక్కడ ఉన్నటువంటి రైతులు 33,000 మంది ఇస్తే వాళ్ళకి దాదాపుగా ఒక 80% రమారమి దాటిపోయింది అక్కడ ఉన్నటువంటి అమరావతి ప్రాంతంలో. కానీ పేదవాళ్ళకి శివారుల్లో ఇళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయాల. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి నేను ఇస్తానని ముందుకొస్తే చంద్రబాబు నాయుడు డెమోగ్రఫిక్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పి అసమతుల్యత అని చెప్పేసి కోర్టులో స్టేలు తీసుకురావడం జరిగింది. రెండో అంశం ఏంటంటే అతను అక్కడ బహుజనులు ఉండడానికి ఇష్టం లేదు, ఇక్కడ కనుక పెత్తందారుల పక్కన కనుక వీళ్ళు వస్తే బహుజనులు వీళ్ళ పొలాల రేట్లు తగ్గిపోతాయి అనేటువంటి ఒక అంశంతో మమ్మల్ని అక్కడ దగ్గర రానికుండా చేస్తున్నారు. రెండో అంశం ఏంటంటే ఇంగ్లీష్ మాధ్యమం మాకు అవసరం. అంబేద్కర్ గారు చెప్పారు, నాలెడ్జ్ ఈజ్ ద పవర్, పవర్ ఇస్ ద మాస్టర్ కీ టు కంట్రోల్ ద పొలిటికల్ సిస్టమ్ సినారియో అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మేము ఆ నేపథ్యంలో దాన్ని తీసుకోవడం కోసం అంటే ఇంగ్లీష్ మాధ్యమం ఎందుకు వీళ్ళందరికీ, వీళ్ళందరూ ఎప్పుడు మనకి చెప్పు చేతల్లో ఉండాలని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ చెప్పు చేతల్లో ఉంచడం కోసం చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగమే ఇదంతా కూడా. మరి మేము దాన్ని కూడా వాళ్ళు కోర్టులకు పోయి మాకు రాకుండా చేయడం జరిగింది ఈ భోజనం. అందువల్ల మేము అక్కడ ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము వికేంద్రీకరణ 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఒకే ఒక అంశం జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఎప్పుడు ప్రాంతీయవాదాలు వస్తూ ఉన్నాయి, తమిళనాడులో కొడితే మనం వచ్చి కర్నూలులో ఉన్నాం, కర్నూలులో ఉంటే
హైదరాబాద్ వచ్చాం, హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చాం, ఈ ప్రాంతీయ విభేదాలు రాకుండా ఉండాలని చెప్పేసి మూడు ప్రాంతాలు 5 కోట్ల మందికి సమానమైనటువంటి అభివృద్ధి జరగాలనేటువంటి అంశంతో ఉంటే దాన్ని కూడా కోర్టుకు పోయి స్టేలు తీసుకురావడంతో మేమందరం ఎందుకు అక్కడ ఉద్యమం చేయాల్సి వచ్చిందంటే 9వ తారీఖు 3వ నెల 2020లో మేము అక్కడ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది కోర్టులోకి. కోర్టులోకి వెళ్ళినటువంటి బాలు మేము హక్కులు సాధన చేసుకోవాలి కాబట్టి మా పార్టీలకు అతీతంగా మా హక్కులు ఎప్పుడు నిరంతరం అయి లైవ్లో ఉండాలి కాబట్టి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉండాలి కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మేము యొక్క ఉద్యమాన్ని అక్కడ నిరంతరంగా సాగించడం జరిగింది. ఆ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వస్తే ఇవో రోజు ప్రశ్నలో చెప్పండి రోజు ప్రశ్నలో మెయిన్ క్యాండిడేట్ 2 మినిట్స్ 3 మినిట్స్ లో మీరు చెప్పిన ఎందుకంటే ఎయిటింగ్ లో కూడా కరెక్ట్ గా వచ్చిందని చూడండి. ఆ నేపథ్యం అంతా కూడా ఈ రోజున మేము ఉద్యమం చేయడానికి కారణమైంది. ఆ తర్వాత మేము ఉద్యమాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లామనేదండి స్పష్టంగా మీకు అందరికీ తెలుసు, ఈ సమాజానికి మొత్తానికి కూడా తెలుసు. ఇప్పుడు మేము మొన్న సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత అంతిమంగా మేము గెలిచాం. గెలిచిన తర్వాత 54,000 పట్టాలు 6-5 జోన్లో మేము అమరావతి ప్రాంతంలో పట్టాలు పంపిణీ జరిగింది. పట్టాల పండగ చేశాం, బ్రహ్మాండంగా ఉద్యమం సాధించాం. అదేవిధంగా 3 రాజధానులు అనేది కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది, దాని మీద కూడా త్వరలోనే స్టే ఇస్తారు. ఈ నెల 27వ తారీఖున సుప్రీంకోర్టులో ఉంది, అది కూడా మేము దాదాపుగా సాధించాం. అదేవిధంగా మేము ఉద్యమం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి మాకు ఏం చెప్పాడంటే సెప్టెంబర్ నుంచి నేను విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన చేస్తానని చెప్పాడు. సో మాకు ఉద్యమకారులుగా మాకు ఊరటం కలిగించింది, తప్పకుండా ఇక్కడ అభివృద్ధి జరుగుద్దని కూడా. అదేవిధంగా మేము ఇంగ్లీష్ మాధ్యమం కూడా సుప్రీంకోర్టులో మొన్న ఇటీవల గెలవడం జరిగింది. ఈ 3 అంశాల మీద మేము పూర్తిగా విజయం సాధించాం. ప్రజల మా పక్షాన ఉండాలి, జేజేలు పనికారు. మాకు దాదాపుగా 295 సంఘాలు బయట నుంచి, అదేవిధంగా మా దగ్గర 69 సంఘాలు వచ్చి మా దగ్గర పాల్గొన్నాయి. ఇవన్నీ కూడా మేము విజయం సాధించాం.